పాయింట్ వచ్చేద్దాం సార్, ఎవరి ఇష్టం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కూర్చోవచ్చు కానీ దిగజారిపోవడానికి సిద్ధంగా ఉండే నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే ఇవాళ ఓకే ఢిల్లీ వెళ్ళాడు, ఢిల్లీ వెళ్ళి 3 రోజుల పాటు ఉండి చివరికి ఏం సాధించారండి ఆ బయటకు వచ్చి మళ్ళీ ఓటు చేయకూడదు ఓటు చేయకూడదు అంటారు. నువ్వు ఎవరితో ఉన్నావు? బీజేపీతో. నువ్వు ఓటు చేయకూడదు అంటే ఏం చేయాలి? అందరూ కలిసి ఉండాలి. అవును. మరి ఇక్కడ తెలుసుకున్నారా చీరలు ఓటు నీ దగ్గరకు వస్తుందా? ఏ విధంగా? లెక్కలు చదివాడా, ఫిజిక్స్ చదివాడా, కెమిస్ట్రీ చదివాడా? అర్థమే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భం. సార్ సార్ మీరు ఆగండి ఒకసారి, శివరాం ప్రసాద్ గారు, శివరాం ప్రసాద్ గారు, అదే అదే అంతా కాదు సార్, ఎవరైనా సార్, నా పాయింట్ మనం డైరెక్ట్ గా మాట్లాడుకుందాం. దీనిలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎంత? పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లడంలో ఉన్నట్టుండి అప్పటికప్పుడు రప్పించడంలో, ఢిల్లీకి బీజేపీ పెద్దలు రప్పించడంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర లేదా అంటే ఏం చెప్తారు? ఉంది ఉంది అనే అనుమానం వ్యక్తం చేశారు కృష్ణాంజనేయులు గారు. సంబంధం ఏంటి? ఆయన పార్టీ, ఆయన ఎవరినైనా కలవచ్చు, కానీ ఆయన పార్టీ ఆయన ఏం చెప్పాడు అనేది ఇంపార్టెంట్ కదా. ఏం చెప్పాడు బయటకు వచ్చి? మళ్ళీ ఒకటే అంటాడు, ఓట్లు చీలిపోకూడదు. ఇదేందయ్య ఓట్లు చీలిపోవడం? నేను ముఖ్యమంత్రి అవ్వాలనాలి, లేదంటే బీజేపీ నన్ను ముఖ్యమంత్రిగా క్యాండిడేట్ గా అనౌన్స్ చేస్తానాలి, లేదంటే నేను బీజేపీ వాళ్ళని ముఖ్యమంత్రిగా ఉండమన్నానని అనాలి, లేదంటే ఇన్ని సీట్లు నేను పోటీ చేస్తున్నాను అనాలి, ఇన్ని వాళ్ళు పోటీ చేస్తున్నాను అనాలి. ఒక సంస్కారవంతమైన ఒక డిబేటు, ఒక సంస్కారవంతమైన సమాధానం బయటకు వచ్చిన తర్వాత రావాలి. ఇది ఎక్కడికి చిత్రమో తెలియదు. ఆయన రాజకీయంగా మరి పరిణితి చెంది మాట్లాడతాడో, పరిణితి చెందగా మాట్లాడతాడో, లేదంటే లోపల వాళ్ళు ఏమన్నా అంటే అది చెప్పలేక బయటకు వచ్చి దాచుకోవడానికి మాట్లాడతాడో అర్థం కాదు. కానీ ఈయన చంద్రబాబు నాయుడు భటుడో తెలియదు, రాజకీయ ఈయన సినిమా నటుడో తెలియదు, లేదంటే రాజకీయ విటుడో తెలియదు. మీరు అలాంటి మాటలు మాట్లాడండి, మీరు అలాంటి మాటలు మాట్లాడితే బొలిసెడ్డి శ్రీనివాస్ గారిని నేను కంట్రోల్ చేయలేను. మీరు అలాంటి మాటలు మాట్లాడండి దయచేసి. ఒక్కసారి సార్ ఇద్దరు ఆగండి, పెద్దలు ఇద్దరు ఆగితే, నారాయణమూర్తి గారు నా మాట వినండి, నారాయణమూర్తి గారు నా మాట వినండి, మిగిలిన వాళ్ళు ఎవరు దయచేసి